వెల్కమ్ టు భక్తి వన్. నేను మహాలక్ష్మి. మనతో పాటు ఈరోజు శ్రీనివాస్ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఓం జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రతి సంవత్సరం December 31st కొత్త సంవత్సరం వేడుకలు మొదలవుతూ ఉంటాయి. అసలు ఎందుకు December 31st జరుపుకోవాలి? ఇది హిందువుల పండుగ అయితే కాదు కదా? కాదండి, ఇది అసలు హిందువుల పండుగ కాదండి. ఇది యాక్చువల్గా ఏంటంటే గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఒక ఫిక్స్ చేసిన నెలల మాట, అంటే 12 నెలలు అని. ఇది యాక్చువల్గా ఈ ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల ఏర్పడిన నెల కాదు. ప్రకృతి మార్పుల వల్ల పూర్తి అయిన నెల కాదు. అంటే ప్రకృతి మార్పుల వల్ల పూర్తి అయిన నెల December 31st కాదు, ప్రకృతి మార్పుల వల్ల ప్రారంభమైన నెల January 1st కాదు. ఇది ఆటోమేటిక్గా ఒక కొలమానం, కరెక్ట్ కొలమానంతో ఏర్పడినవి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు నెలలు ఉన్నాయి, చైత్రం వైశాఖం. ఇవి ఏంటంటే చంద్రమానాన్ని, అంటే చంద్రుడు గమనాన్ని బట్టి ఏర్పడిన నెలలు. ఇది సూర్యగమనంతో వస్తుంది. అయితే సూర్యగమనంతో సంవత్సరం పూర్తి అవుతుందేమో కానీ నెలలు ఏర్పడవు. చంద్రుడితో నెల ఏర్పడుతుంది. అంటే సూర్యుడి చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఓకేనండి, ఒక చుట్టూ తిరగడం, తన చుట్టూ తాను తిరగడం ఒక రోజు, సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం. అది ఇక నెల ఎక్కడ ఏర్పడుతుంది? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు తను మొత్తం భూమి చుట్టూ తిరగడానికి పట్టే టైం 30 రోజులు. దాన్ని బట్టి ఒక నెల ఏర్పడుతుంది. అయితే కరెక్ట్గా చెప్పాలంటే 30 రోజులు కూడా కాదు, 29.53 రోజులు. ఏమండి అంటే 30 రోజులు అనుకుందాం. అలాగా అక్కడ ఆ నెల ఏర్పడుతుంది. అలాగా వాచీలో క్లాక్, అంటే ఒక వాచి తీసుకుంటే మీకు 12 భాగాలు ఉంటాయి. అలాగే ఎక్కడికక్కడ వచ్చేసి 12 రాశులు ఉంటాయి. ఒక చంద్రుడు ఒక రాశి నుండి ఇంకో రాశికి, ఇంకో రాశి నుండి ఇంకో రాశికి అలాగా వెళుతూ ఉంటాడు. ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళడానికి 2.5 రోజులు పడుతుంది. అలా లెక్క వేసుకుంటే మీకు 30 రోజులు పడుతుంది మొత్తం 12 అవ్వడానికి. అప్పటికి అది 30 రోజులు అవుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పాను ఒకటి 29.53 అని. ఇలాగ కొసరం మిగిలిన చూసారు 7.53 పైన 47 అని 0.47 అలా కలుపుకుంటే సంవత్సరంలో వచ్చినప్పటికీ 11 రోజుల 31 గంటల 11 నిమిషముల అని సంథింగ్ ఒక ఫిగర్ ఉందండి, అది మిగిలిపోతుంది. అలాంటి మిగిలిపోవడం వల్ల వాటిని క్యాల్కులేట్ చేసుకుంటే కలుపుకుంటే 32 నెలలకు ఒకసారి ఏమవుతుందంటే 30 రోజులు వస్తుంది అన్నమాట. అందుకనే 3 నెలలకు ఒకసారి అధిక మాసాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ అధిక మాసాన్ని కలిపితే 3 సంవత్సరాలకు ఒకసారి, అంటే అధిక శ్రావణం కానీ అధిక ఆషాఢం కానీ అధిక జ్యేష్ఠం కానీ వస్తుంది. ఆ అధిక ఆషాఢం అవి ఏంటంటే ఆ మాసాల్లో అది అక్కడ సంక్రమణం జరగదు. సంక్రమణం జరగని నెలల్లో, అంటే సంక్రమణం అంటే ఏంటి, ఈ నెలలోనే జనవరిలోనే సంక్రాంతి అనేది వస్తుంది. అయితే ఈ నెల మాత్రమే కాదు, ప్రతి నెల కూడా సంక్రాంతి వస్తుంది. ఈ నెల మకర సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు 14వ తేదీన 15వ తేదీన కానీ 13వ తేదీన కానీ, అది ఒక ముహూర్తం అంటే దాని గురించి చెప్పాలంటే అది మరి సపరేట్గా మనం మాట్లాడుకుందాం. మకరంలోకి వచ్చినోడు మకరం తర్వాత నెక్స్ట్ మంత్ కుంభం, ఆ తర్వాత మీనం, ఆ తర్వాత వృషభం, అలాగే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు వెళ్తాడు కదండి. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇది 12 నెలల్లోని 12 రాశుల్లో సూర్యుడు, అంటే ఇది సూర్యగమనం. అది సూర్యమానం ప్రకారం 12 నెలలు అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఫిక్స్ చేశారు, ప్రకృతి ఫిక్స్ చేయలే. ఒక గ్రిగోరియన్ అనే వ్యక్తి దీన్ని ఇన్ని రోజులు అని సెట్ చేశాడు. అది ప్రకృతి సెట్ చేసింది చంద్రమానాన్ని, మీరు నేను సెట్ చేసింది కాదు. సో ప్రకృతిలో మార్పులు వస్తాయి కాబట్టి ఉగాది చైత్రమాసంలోని శుద్ధ పాడ్యం రోజు వస్తుంది కాబట్టి ఆ రోజు ఉగాది సెలబ్రేషన్, ఆ రోజు ప్రకృతి ప్రతి సంవత్సరం ఆ రోజు ఏం జరగాలో అది జరుగుతుంది. 31వ తేదీన ఏం జరగాలో అది జరగడం, ఈరోజు ఈ సంవత్సరం ఇది జరగచ్చు, వచ్చేసరికి ఇంకోటి జరగచ్చు. అయితే కామన్గా ఒకటి జరుగుతుంది ఈ మధ్య, రాత్రిపూట ఫంక్షన్ అని చెప్పేసి మద్యపానం చాలా జరుగుతుంది. ఇది ఎందుకంటే 31వ తేదీ నాడు
హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అవును సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ చేసుకుంటూ కేక్ కోస్తారు. అవును కేక్ కట్టింగ్, కేక్ కోసి మద్యపానం సేవిస్తారు. మద్యపానం సేవించడం, కేక్ కోసుకోవడం, దాని ద్వారా ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ తినిపించుకోవడం, తాగడం, ఇవేంటంటే దీనికి ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకు సంవత్సరం మొత్తం ఒక ఎత్తు అయితే డిసెంబర్ 31st నాడు ఆ ఒక్కరోజు బిజినెస్ అనేది సంవత్సరం బిజినెస్ని కొట్టిపడేస్తుంది. కాబట్టి దాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడమే కాకుండా డిసెంబర్ 31st నైటు ఈ చూసారా ఈ ఏమంటారు దాన్ని నైటు పోలీసు అడ్డడం, టెస్టులు చేయడం ఇవేమి ఉండవు. ఆ రోజు వద్దు హ్యాపీగా తిరగని అంటున్నారు. ఏదో చెకింగ్ లేవు, పోలీస్ చెకింగ్ లేవు. నామకే వస్తే ఈరోజు మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, డ్రైవింగ్ బాగా చేయండి, ఈరోజు మీకు ఇస్తున్నామండి, ఇది నామకే వస్తే చెప్పడం. కానీ ఆ రోజు చెకింగ్లు ఉంటే తాగరు, తాగి ఇంటికి వెళ్ళరు, తిరగరు, అప్పుడు బిజినెస్ లాస్ అవుతుంది కదా. ఇది ఆచారం కాదు, వ్యాపారం. ఉగాది ఆచారం. ఉగాది రోజు తలకి స్నానం చేసి పచ్చడి తీసుకుంటారు, సాంప్రదాయం. టెంపుల్కి వెళ్తారు, చూసారు ఎంత సంస్కృతి, ఎంత సాంప్రదాయం. మీరు స్నానం చేస్తే కానీ ఉగాది రోజు ఏమీ ముట్టుకోరు. కానీ డిసెంబర్ 31st జనవరి 1st ఏంటి, పాసి నోటితో అన్ని తింటారు, కేక్ తింటారు, కోడిగుడ్డుతో తయారు చేసిన కేకు తింటారు. ఆఫ్కోర్స్ కోడిగుడ్డుతో తయారు చేయొచ్చు, కోడిగుడ్డుతో తయారు చేయకపోవచ్చు, బట్ మీరు తింటారు. మద్యం తాగుతారు, అది తీర్థం. జనవరి 1st తీర్థం సేవించరు, ఆ తీర్థం సేవిస్తారు. ప్రసాదం సేవించరు, చికెన్. అంటే ఇప్పుడు రాజసం, తామసం, సాత్విక భోజనం ఉన్నాయి. మీరు ఏ భోజనం చేయాలి, ఇది చేయాలి, అది చేయకూడదు అని ఎక్కడ చెప్పలేదు. బట్ ఇది చేస్తే ఏం ప్రాబ్లం, ఇది చేస్తే ఏంటి, ఇది చేస్తే ఏంటి అనేది చెప్పారు. రాజసం చేస్తే మీరు ఎలా ఉంటారు, తామసం చేస్తే ఎలా ఉంటారు, నీ ఆరోగ్యాన్ని నీ ఇష్టం అనేది భగవద్గీతలో కూడా చెప్పింది. అందుకే ఇప్పుడు నేను ఫస్ట్ మీకు జై శ్రీకృష్ణ చైతన్యాన్ని మహామంత్రాన్ని చదివాను. నాకు మీరు సోషియాలజిస్ట్ అన్నారు, సామాజిక శాస్త్రవేత్త అన్నారు, నేను చదువుకున్నాను కాబట్టి. తర్వాత నేను భగవద్గీత చదివాను. భగవద్గీత చదివిన తర్వాత అందులో ఏముందంటే, భగవద్గీత అనేది పుక్కిటి పురాణం కాదు, అది సోషియాలజీ. ప్రతి ఒక్కరూ చదవాలి. ఒక సమాజం గురించి, సాంఘిక ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు, వాటి గురించి భగవద్గీతలో పూర్తిగా చెప్పబడిందండి. భగవద్గీతలో అది దాన్ని చూసి దాన్ని నేర్చుకుంటే అది ఏ ఒక్క మతాలకు ఉద్దేశించింది కాదు, మనిషి జీవన విధానానికి ఉద్దేశించిందే భగవద్గీత. సో ఈ విధంగా అవన్నీ చదువుకుంటే నిజంగా హిందువుల్లోనే ఈ 31st మీద ప్రయారిటీ ఇవ్వరండి. అవన్నీ చదువుకోక అందరూ డప్పు వేస్తున్నారు. టీవీలో కూడా అనౌన్స్మెంట్ వస్తుంది, ప్రభుత్వాలు కూడా దీన్ని ఏమో ఎంకరేజ్ చేస్తున్నాయి. దీనివల్ల డిసెంబర్ 31st అంటే ప్రపంచంలో ఏదో మార్పు వస్తుంది. ఏ మార్పు రాదు, ఏ మార్పు లేదండి. డేట్ మారుతుంది, అది కూడా మనం ఫిక్స్ చేసుకున్న డేటు. రోజు ఎప్పుడు మారుతుందండి, రోజు నైట్ అయిన తర్వాత, సూర్యోదయం అయిన తర్వాతే రోజు మారుతుంది. అవును, అంటే సూర్యోదయం నుండి రోజు మారుతుంది. సూర్యోదయం నుండి ఏ తిది వస్తుందో ఆ రోజు ఆ తిది అని లెక్క. సూర్యోదయం దాటిపోయిన తర్వాత వచ్చే తిది ఆ మరుసటి రోజు కింద లెక్క వస్తుంది. తిది, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 పంచాంగాలు. ఈ పంచాంగాలతో నడిచేదే ప్రకృతి, కాలము. మరి ఇప్పుడు 31st పంచాంగం ఉందా చెప్పండి. ఆ రోజు ఏ తిది పడుతుంది, చంద్రుడు ఎక్కడుంటాడు, సూర్యుడు ఎక్కడుంటాడు చెప్పలేం. పర్టికులర్ ఈ పొజిషన్ ఉంటాడని చెప్పలేం. మరి అలాంటప్పుడు ఇప్పుడు జనవరి 1st మన ఎలా ఉంది, మన రాసి ఎలా ఉంది, ఇట్లా చూసుకుంటుంటారు. అలాగే ఉగాది రోజు పంచాంగ శ్రవణం అంతా విన్నాక మన జాతకాలు ఎట్లా ఉన్నాయి తెలుసుకుంటాం. మరి ఇప్పుడు ఈ చూసుకొని అప్పుడు చూసుకోవడంలో దేన్ని కరెక్ట్గా బేస్ చేసుకోవాలంటారు అసలు? మన నడవడితే మన రాశి, మీ మాటే మీ అదృష్టాన్ని తీసుకొస్తుంది. నేను దానిపైన నేను కామెంట్ చేయను. అదేంటంటే పంచాంగం అనేది ఏంటంటే ప్రపంచానికి సంబంధించింది, ఖగోళ శాస్త్రానికి సంబంధించింది, ఏ ఒక్క వ్యక్తి మీద సంబంధించింది కాదు. మీరు నువ్వులు దానం చేసిన వెంటనే మన సినీశ్వరుడు వచ్చి అబౌట్ టర్న్ అని అండు, అని నేను నువ్వులు ఇచ్చాను, అక్కడ నుండి నాకు నవ్వులు వస్తాయి, చెవులకి పువ్వులు వస్తాయి,
ఇవన్నీ కాదండి. అదేంటంటే ఈ సరదా, ఈ నెల ఏమవుతుంది, ఈ నెల ఏమవుతుంది అని చూసుకోవడం అంతే. ఈ నెల ఏమవుతుంది, అలాగైతే ఒకేసారి పుట్టిన వాళ్ళకి అందరికి ఒకటే జరగాలి కదా. అంటే ప్రకృతిలో మార్పులు ఎలా వస్తుంది, లేకపోతే రాజ్యాలు ఎలా ఎవరు పాలిస్తారు, రాజులు ఎవరవుతారు, వీటి మీద, అది సపరేట్ సబ్జెక్ట్ అండి. ఇంకా దానిపై నేను నో కామెంట్. ఇప్పుడు మనకేంటంటే 31st నైట్. అలాగే ఇందాక మీరు రాసులు కూడా చెప్పారు, మేషరాశి, మిథున రాశి, చాలా రాసులు ఉన్నాయి. ఆ రాసుల్ని మీరు చూపించగలరా? అసలు రాసులను ఎవరైనా ఇప్పటి వరకు చూపించారా? నెలలంటే మనం చెప్పుకుంటున్నాం, ప్రతి నెల క్యాలెండర్లో మారుస్తున్నాం కాబట్టి మరి అట్లా చూపించలేదు కదా ఇప్పటి వరకు ఎవరు. కరెక్ట్, మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా సైంటిఫిక్గా చెప్పాలంటే ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన ప్రకారం అక్షాంశం రేఖాంశం, లాంగిట్యూడ్ యాప్టిట్యూడ్. హైదరాబాద్ ఎక్కడుంది అంటే పలానా లాంగిట్యూడ్, పలానా యాప్టిట్యూడ్లో ఉంది అంటారు. ఏదో డిస్మల్స్ పెట్టి 2.03 ఏదో యాప్టిట్యూడ్ లాంగిట్యూడ్, పలానా 11 ఏదో యాప్టిట్యూడ్, సంథింగ్ ఇది అంటే ఎక్స్ అక్షము వై అక్షము పలానా అక్షాంశాల్లో ఉంది. తెలంగాణ ఎక్కడుంది, పలానా అక్షాంశం రేఖాంశంలో ఉంది. ఓకేనా? దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? సరే, నాకు ఆ నెంబర్లు చూపించండి, నాకు ఆ నెంబర్లు చూపించండి. మీకు ఇప్పుడు నాసా ఉంది కదా, అక్కడ ఫోటోలు తీసి 2.22, 3.3 నెంబర్లు చూపించండి. మనం ఫిక్స్ చేసాం గీతలు గీసి కరెక్ట్గా తెలుసుకోవడం కోసం అక్షాంశం రేఖాంశం కరెక్ట్గా ఫిక్స్ చేసి ఈ ఇలా ఇలా ఉంటుందండి అని మేము ఫిక్స్ చేసాం కదా. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా అందరూ చదువుకోవాలని లేదు కదండి. డెసిమల్స్తో పాటు చదువుకోవడానికి వీలు లేక కరెక్ట్గా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, మన తెలంగాణ మ్యాప్ మీకు కనిపిస్తుంది కదా ఎలాగుందో, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఎలా కనిపిస్తుంది కదా, ఒక వీణలా ఉంటుంది, కొంతమంది గన్లా ఉంటుంది. వీణ చూసినాడు వీణ చూస్తాడు, గన్న చూసినాడు గన్న చూస్తాడు. ఇది ఆంధ్ర మ్యాప్, తెలంగాణ మ్యాప్ చూశారు ట్రయాంగిల్. ఓకేనా? మరి అక్కడికి వెళ్ళి మీరు చంద్రమండలం ఉండి కిందకు చూడండి, ఒకసారి పైకి చూడండి, భూమి కనిపించేలాగా, లేదంటే శాటిలైట్ నుండి ఫోటో తీయండి, చంద్రం మీకు కనిపిస్తుందా, తెలంగాణ ఆంధ్ర కనిపిస్తుంది, బైఫర్కేషన్. ఆ గీతలు మనం గీసుకున్న గీతలు కదండి. అలాగే ఎక్స్ అక్షం వై అక్షంతో లాంగిట్యూడ్ యాప్టిట్యూడ్ అనేవి మనం గీసుకున్న గీతలు కదా. దాన్ని ఒక 360 డిగ్రీస్లో మీరేమన్నారు, అవి చూపించండి అన్నారు. విజయవాడ అని చూపించండి, దానికి ఒక పేరు పెట్టాం. ఈ పార్ట్ని వైజాగ్ అని పేరు పెట్టాం, ఈ ఊరిని తిరుపతి అని పేరు పెట్టాం. దానివల్ల మీకు ఏమవుతుంది, తిరుపతి వెళ్ళామండి అంటే ఓహో అక్కడికి వెళ్ళారు, విజయవాడ వెళ్ళామంటే ఇక్కడికి వెళ్ళారు, విశాఖపట్నం అంటే అక్కడికి వెళ్ళారు, హైదరాబాద్ అంటే ఇక్కడ ఉన్నాము అని మీకు తెలుస్తుంది. అలాగే ఆ ప్రదేశాలని 360 డిగ్రీలు అంటే ఒక రౌండ్, ఒక పల్లెం తీసుకోండి, ఒక వాచి తీసుకోండి, పల్లెం ఇలా పట్టుకోండి 360 డిగ్రీలు, ఇది మధ్యలో సూర్యుడు పెట్టుకోండి, భూమి ఇక్కడ ఉంది, 12 నుండి 1 వరకు పెట్టుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండే ప్రదేశాన్ని లాంగిట్యూడ్ యాప్టిట్యూడ్ ఏవో లెక్కలు చెప్తారు కదా, ఆ లెక్కల ప్రకారం ఈ మధ్యలో ప్రదేశాన్ని మనము మేషరాశి అందాము. ఇక్కడ నుండి 1 నుండి 2 వరకు వృషభం అందాము, 2 నుండి 3 వరకు మిథునం అందాము, అలాగే వచ్చేసి 12వది వచ్చినప్పటికీ మీనం అందాము. అలా 12 రాసుల్ని 12 భాగాలు చేసి మనం ఇంట్లో చూసారా, ఒక మినపరొట్టు చేస్తే కేక్ కోస్తాం, కేక్ను మినపరొట్టును అలా కోసే రకంగా 12 రకాల భాగాలు చేస్తాం కదా, అలా భాగాలు చేసి ఈ భాగం నుండి ఈ భాగం వరకు దీన్ని మనం మేషం అని పిలుద్దాం. మేషం అని ఎందుకు పిలాలి, దానికి సబ్జెక్ట్ వేరే ఉంటే అక్కడ ఉండే చుక్కల్ని వాటిని ఒక కొమ్ముల్లాగా వచ్చింది కాబట్టి దీన్ని మేషం అందాం. ఇక్కడ ఉండే చుక్కలు వాటిని చూద్దాము, దాన్ని తోక చూస్తే తేలులాగా వచ్చింది, ఇక్కడ రుచికం అందాం, ఇక్కడ బాణం లాగా వచ్చింది ఈ ఆకారం, అటు చుక్కలతో ఆకారాలను బట్టి రాసి పేరు పెట్టారు. అందుకని అక్కడ బాణం ఉండదు, అది ఆకారాన్ని ఆ పేరు పెట్టి. కొంతమంది చూడండి, పేరు హనుమ అని పేరు ఉంది, హనుమాన్ ఆంజనేయుడికి ఎందుకు ఉంది పేరు, వజ్రాయుధంతో ఇంద్రుడు కొట్టేటప్పుడు ఇక్కడ హనువు ఏర్పడింది, హనువు ఏర్పడింది అంటే లొత్త సొట్ట సొట్టబడింది కాబట్టి హనువు అంటారు, హనువు ఉంది కాబట్టి హనుమ అయ్యాడు, కంఠం నీలంగా ఉంటుంది కాబట్టి నీలకంఠం అయ్యాడు, నాగు నుండి వచ్చాడు కాబట్టి అదొక పేరు, చెవు నుండి వచ్చాడు కాబట్టి ఇదొక పేరు, ముక్కు నుండి వస్తే అదొక పేరు, అలా ఒక్కొక్క పేరు దానికి తగ్గట్టు మనకు గుర్తుగా ఉండే పేరు మాట. అలాగే అక్కడ ఉండే నక్షత్రాలు ముగ్గులాగేస్తే ఆకారం వచ్చింది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు పెద్దవాళ్ళు. అది మనకి గుర్తుండడం కోసం పెద్దవాళ్ళు పెట్టిన పేరుని మనం ఏం చేస్తున్నాము, రుచికం అక్కడుందా, తేలి ఎక్కడుందా, లేకపోతే బాణం అక్కడుందా, మకరం ఎక్కడుందా అని అంటామే, అది కాదండి. వాళ్ళు మనల్ని గుర్తుగా
మనకు చూపించండి అంటే అది కనిపించదండి. గాలి చూపించండి అంటే కనిపించదు, మనసు చూపించండి అంటే కనిపించదు, జ్ఞానాన్ని చూపించండి అంటే కనిపించదు. ఆ భాగాలు చేసి ఆయా పేర్లు పెట్టారు. కాబట్టి రేపు 14వ తేదీన 13వ తేదీన వచ్చే సంవత్సరం, అదే ఈ 14, 12, 13 తేదీలు తిథులు పట్టి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అది మకర సంక్రమణం. సంక్రమణం అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే మారుతుంది మకర సంక్రాంతి. అర్థమైందండి. తర్వాత మళ్ళీ అక్కడికి 30 రోజులు మకరం, తర్వాత ఇంకొకటి మకరం, కుంభం, మీనం, ఇట్లా ఇట్లా ఇట్టగా ప్రతి నెల వచ్చేసి అవి మారుతుంటాయండి. 12 నెలలు అయితే దాన్ని ఏంటంటే, ఇందాక చెప్పాను చూశారు 29.53 రోజులు ఉంటాయి చంద్రుడిని. ఆ చంద్రమానం ప్రకారం మిగిలిన రోజులు 3 సంవత్సరాలకు 1 నెల అధికం పెట్టి మళ్ళీ గ్రెగోరియన్ క్యాలెండర్కి ఏర్పాటు ఈక్వల్ చేస్తారు.